Please subscribe to ABC6 News channel. ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం అందిస్తున్న కొన్ని వరాలు వీటిని ఉపయోగించుకోవడంలో బ్రాహ్మణులు వెనకబడి ఉన్నారా లేక సర్వజనంలో మనం ప్రత్యేకమనుకుని దూరంగా ఉంటున్నారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలను అందిస్తున్నాయి అందులో అర్హులైన బ్రాహ్మణులు మాత్రం వాటిని ఉపయోగించుకోవడంలో వెనకబడే ఉన్నారు అనడంలో సందేహం లేదు ఇక విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ ఉండేట్లు నిర్మిస్తున్న ఈ ఇళ్లను కేటాయించేందుకు కొన్ని విధివిధానాలు రూపొందించారు ఇది బహిరంగ రహస్యమే అయితే ఇందులో ప్రభుత్వం సూచించిన విధానాల్లో బ్రాహ్మణులు సైతం ఉన్నారు ఆర్థికంగా వెనకబడిన పేదలు ఇల్లు లేని పేదలకు ఈ ఇల్లు కేటాయిస్తారు ప్రతి అవసరానికి మీ డ్రీమ్ హోమ్ ప్రణీత్ గ్రూప్ లగ్జరీ విలాస్ మరియు ప్రీమియం అపార్ట్మెంట్స్ ప్రణీత్ నైట్ ఫుడ్స్ బీరంగూడ నియర్ పటాన్ చేరు విజిట్ www.praneet.com తెలంగాణలో పేద వర్గానికి చెందిన ఆ కోవకు చెందిన ఎందరో బ్రాహ్మణులు ఉన్నారు అయితే ఈ పథకాలను ఎందుకు ఉపయోగించుకోవడం లేదు కొన్ని ప్రాంతాల్లో అవగాహన లేక మరికొన్ని ప్రాంతాల్లో ఆ ఇళ్లలోకి వెళ్లడానికి ఇష్టం లేక కొందరు ఇక దరఖాస్తు చేసుకోవడం ఎలాగో కూడా తెలియకుండా ఇంకొందరు ఇలా రకరకాల కారణాలతో నిరుపేద బ్రాహ్మణులు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోలేక వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటున్నారు ఇదిలా ఉంటే ప్రభుత్వ పథకాలను పేద బ్రాహ్మణులకు అందించడంలో బ్రాహ్మణ సంఘాలు వైఫల్యం చెందాయి అనడంలో సందేహం లేదు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లక్షల్లో నిర్మాణాలవుతూ అన్ని వర్గాల్లోని పేదలకు కేటాయిస్తూ ఉన్నారు కానీ అందులో బ్రాహ్మణులు మాత్రం లేకపోవడం ఎవరి తప్పు ఇంటి అద్దెలు చెల్లించలేక బయట అవకాశాలు లేక కరోనా లాంటి మహమ్మారుల వల్ల ఆదాయం కోల్పోయి ఉద్యోగాలు లేక ఇలా ఎన్నో రకాల కారణాలచే పేద బ్రాహ్మణులు బయటకు కష్టాలు చెప్పుకోలేక గడప లోపల వాటిని భరించలేక నరక యాతన అనుభవిస్తూనే ఉన్నారు ఇక బ్రాహ్మణ సంఘాలంటూ ఏర్పాటు చేసిన నేతలు మాత్రం ఇలాంటి పథకాలు పేద బ్రాహ్మణులకు అందించాలన్న బాధ్యత తీసుకోకపోవడం దురదృష్టకరమే ఇక ఇప్పటి వరకు ప్రభుత్వం చేపడుతోన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మనకు ఎందుకు తీసుకోకూడదు మన వాళ్లలో ఇళ్లు కూడా లేని పేదలున్నారు కదా అని ఆలోచించిన వారు ఒకరిద్దరు మాత్రమే అందులో తొలి సక్సెస్ సాధించింది బాన్సువాడ కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతంలో పేదలైన బ్రాహ్మణుల కష్టాలు గమనించిన అక్కడ ఎమ్మెల్యే శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చెవిన ఓ బ్రాహ్మణుడు ఈ విషయాన్ని కాస్త వేయడంతో వెంటనే మంజూరుకు క్లియరెన్స్ వచ్చింది అందులో దాదాపు 26 మంది పేదలకు ఇళ్లు కేటాయించడంతో వారు గృహప్రవేశాలు చేశారు అప్పటి వరకు ఎన్నో కష్టాలు చవిచూసి అద్దెలు చెల్లించలేకపోయిన ఆ కుటుంబాల వారి ఆనందానికి అవధులేవు పాత ఇల్లు నివాస శిథిలావాసాలు ఉన్నది కాబట్టి అది వర్షాకాలంలో కూడా ఈ మధ్యనే మొత్తం డిస్మెంటల్ అయిపోయింది ఉండడానికి వసతి లేదు కాబట్టి సమాజం నుంచి భాస్కర్ శర్మ గారి ద్వారా స్పీకర్ గారికి అప్లికేషన్ ఇవ్వడమైంది తర్వాత నాయకుల ద్వారా కూడా ప్రయత్నం చేస్తే అది చివరి క్షణాల్లో పట మా పేరు మీద శాంక్షన్ అయింది అగ్రవర్ణ కులాల్లో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారు ఆ నిరుపేదలను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినందుకు మన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అలాగే కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఇల్లు కట్టుకోవడం ఎంతో గగనం ఈ కలికాలంలో అది మాకు కట్టించి ఇవ్వడం కూడా ఎంతో సంతోషంగా ఉంది
చాలా సంతోషంగా ఉందండి. అసలు ఇన్ని రోజులు అసలు బయట అంతా రెంట్గా ఉంటే ఎన్ని రోజులను ఒక ఇంట్లో ఉండగలుగుతాం, మాటికో ఇల్లు చేయించడం అట్లా సొంతిలాందే లేకుండా అయిపోయింది. అలాంటిది శ్రీనివాస్ రెడ్డి గారి దయ వల్ల ఇది మా ఇల్లు అని చెప్పుకునే స్థితికి వచ్చేసాం మేమంతా. ఇప్పుడు అంతా మళ్ళీ కలిసి ఉంటున్నాము బ్రాహ్మణ్స్ అందరూ, ఇంకా ఆనందకరం విషయం. ఇక మరో సక్సెస్ సాధించింది జోషి గోపాల శర్మ. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడిగా ఉన్న జోషి గోపాల శర్మ మహబూబ్ నగర్ ప్రాంతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో తనకున్న సాన్నిహిత్యాన్ని పేద బ్రాహ్మణులకు ఉపయోగపడేలా చేశారు. ఈ మధ్యకాలంలోనే జోషి గోపాల శర్మ ఇందులో సక్సెస్ సాధించారు కూడా. డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తుండగా అందులో పేదలైన బ్రాహ్మణుల లిస్టు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో కష్టమైన జోషి గోపాల శర్మపై ఉన్న అభిమానం గౌరవంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇళ్లు కేటాయించారు. ఈ మధ్యనే వారు గృహప్రవేశాలు కూడా చేశారు. పేద బ్రాహ్మలు ఎవరైతే ఉన్నారో వారికి చాలా మటుకు మేము శేష జీవితం మా యొక్క తనువు మా సొంత ఇంట్లో ముగిస్తే బాగుండు అనేటువంటి ఎన్నో కుటుంబాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది చూసిన తర్వాత చెలించి మా మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళి ఈ విషయం ప్రస్తావించిన తక్షణమే తప్పకుండా అయ్యగారు మేము మీకు తప్పకుండా మేము ఈ యొక్క డబుల్ బెడ్రూములు ఇస్తాము అని చెప్పి మొట్టమొదలు 12 మాత్రమే వాగ్దానం చేశారు. దాని తర్వాత మరి దైవకృపను మా అందరిపై ఉండేటువంటి అభిమానమో తెలియదు కానీ ఈరోజు మొత్తము 63 ఇండ్ల వరకు కేటాయించడం జరిగింది. ఇక్కడ అంటే నాకు తెలిసి తెలంగాణలో ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు. ఎందుకనంటే బ్రాహ్మలు అనంటే తక్కువ శాతం అని ఒక అభిప్రాయం ఉన్నది. కానీ బ్రాహ్మలు ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసేవారు బ్రాహ్మలే, దీంట్లో కీలక భూమి పోషించేటువంటి బ్రాహ్మలు. అలాంటి బ్రాహ్మలు కానీ ఆవులు కానీ ఎక్కడైతే సస్యశ్యామలంగా ఉంటాయో అక్కడ తప్పకుండా విశేషంగా ప్రకృతి కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా మా మంత్రి గారు బ్రాహ్మలకు విశేషంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కనుక వాళ్లకు శతద సహస్రద మేమంతా కూడా రుణపడి ఉన్నాము, ఇందులో సందేహం లేదు. అందుకొరకే మేమేం పెట్టుకున్నాము అంటే కేసీఆర్ గారి అగ్రహారం అనేటువంటిదే పెట్టుకున్నాము. అంటే వారు దారాదత్తం చేసిన దానికి ఇక్కడంతా కూడా కేసీఆర్ డబుల్ బెడ్రూములు అనే పేరున్నది. అయితే దాన్ని మేము మార్చుకొని కేసీఆర్ అగ్రహారం అంటే ఈ అగ్రహారికుల యొక్క ఆశీర్వచనం ఎల్లవేళలా వారిపై ఉండాలని. అలాగే ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు రాజుల కాలంలోనే ఇవన్నీ కూడా గౌరవాలు ఇవన్నీ కూడా బ్రాహ్మలకు ఉండే, కానీ నేటి విటిలో అలాంటిది చాలా అరుదు. ఇలా ఇచ్చినటువంటి ఈ మహనీయులందరూ కూడా విశేషంగా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి బ్రాహ్మణ ఆశీర్వచనం వాళ్ళకి ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. ఇదే స్ఫూర్తి ఇదే బాధ్యత సంఘాలకు ఎందుకు లేదనేది ప్రశ్న. ప్రతి చోట ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు, వారితో నేరుగా టచ్లో ఉన్న బ్రాహ్మణ సంఘాలు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వ పథకాలను ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? సంఘం పెట్టింది బ్రాహ్మణుల అభ్యున్నతి అభివృద్ధి కోసమే అయితే ఈ విధంగానైనా కొన్ని కుటుంబాలకు శాశ్వత పరిష్కారం చూపించవచ్చు కదా అంటున్నారు సామాన్య బ్రాహ్మణులు. దీనికి సమాధానం ఎవరు చెబుతారు, ఏమని చెబుతారు? ప్రభుత్వ పథకాల ద్వారా పేద బ్రాహ్మణులకు సాయం అందించాలన్న దృక్పథం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. చాలా కాలం తర్వాత మేల్కొన్న సాధించే దిశగా తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు ఒకరిద్దరు నాయకులు.
బ్రాహ్మణ సేవా సమాజం జహీరాబాద్ శాఖ నాయకులు రాజ్ కుమార్ దేశ్ పాండే ప్రత్యేక ఆర్టీసీ బస్సులో బ్రాహ్మణులను తీసుకువెళ్లి ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావును కలిశారు. సుమారు 50 బ్రాహ్మణ కుటుంబాలు కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు ఇవ్వాలని బ్రాహ్మణ సేవా సమాజం జహీరాబాద్ అధ్యక్షులు రాజ్ కుమార్ దేశ్ పాండే మంత్రివర్యులను కోరారు. అదేవిధంగా బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం 1 ఎకరం స్థలం కేటాయించవలసిందిగా అధ్యక్షులు రాజ్ కుమార్ దేశ్ పాండే కోరారు. అందుకు మంత్రి సమ్మతిస్తూ స్థలాన్ని కేటాయించాల్సిందిగా పరిపాలనాధికారికి ఆదేశిస్తూ ఇళ్లను కూడా ఇస్తామని వెంటనే హామీ ఇచ్చారు. ఇక కార్తీక వనభోజనాల కార్యక్రమం నిర్వహించిన సూర్యాపేట బ్రాహ్మణ ట్రస్ట్ తరపున డాక్టర్ రామయ్య, డాక్టర్ రమేష్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కోరారు. అదే కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చిన ఎమ్మెల్సీ వాణీదేవికి 2 రాష్ట్రాల మధ్య నిర్మాణం అవుతున్న బ్రాహ్మణ భవనం ముందు జాతీయ రహదారిపై పీవీ విగ్రహం ఏర్పాటు చేయించాలని కోరారు. ఇక అదే కార్యక్రమంలో అతిథిగా విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రి, బ్రాహ్మణ పరిషత్ డైరెక్టర్ డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారితో పేద బ్రాహ్మణ యువకులకు బెస్ట్ స్కీమ్ ద్వారా ఉపాధి కల్పించాలని, దీంతోపాటు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని విన్నవించారు. నాగర్ కర్నూలు ప్రాంతంలో కూడా బ్రాహ్మణులకు ఇళ్లు కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే నుంచి హామీ తీసుకున్నారు బ్రాహ్మణ సంఘం నాయకులు. ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట తమకున్న పరిచయాలను సద్వినియోగం చేస్తూ పేద బ్రాహ్మణులను ఆదుకోవాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇదే స్ఫూర్తి పంథ రాష్ట్రంలోని అన్ని సంఘాల్లో ఉన్నట్లయితే తెలంగాణలో పేద బ్రాహ్మణుడు ఉండడేమో, ఒక్కసారి మనసుతో ఆలోచించాలి. ABC6 న్యూస్ ఇది పూర్తిగా ఉచితం. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ABC6 న్యూస్.